మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ బోరుగడ్డ అనిల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసంగీత కార్యక్రమాలకు అడ్డాగా మారిన బోరుగడ్డ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కి గోళ్ళ అరుణ్ కుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిల్ తన స్థాయికి మించి వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్న నేపథ్యంలో తాను ఎస్పీని ఆశ్రయించినట్లు చెప్పారు. ఇక నుండి చర్యకి ప్రతిచర్య తప్పదని బోరుగడ్డ అక్రమాలు అన్యాయాలకు తెరపడే వరకు తగ్గేది లేదని స్పష్టం చేశారు. వాళ్ళింట్లో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. మేము వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు లండన్ వెళ్ళాను, నేను లండన్ అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నావు. నువ్వు లండన్ ఎందుకు వెళ్ళావు? అరండ్రాలపేడ పిఎస్లో ఒక మహిళని వేధించిన కేసులో నిన్ను కూర్చోబెడితే అక్కడ మీ చెల్లి చదువుకుంటుంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయించేందుకు నిన్ను లండన్ పంపించారు. అక్కడ ఈరోజు ఎవరైతే మేయే చేశాను నేను లొంగిపోయారో ఆ రోజు ఆ వ్యక్తే నిన్ను స్టేషన్ నుంచి బడికి తీసుకొచ్చిన వ్యక్తి మర్చిపోయారా? లోఫర్ నా కొడక, అక్కడికి వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదివి నీ ఇంట్లో కుటుంబం గురించి, మీ మేనత్త గురించి, నీకే నీ భార్యల గురించి మాట్లాడుతున్నావు. అందరు భార్య పవన్ కళ్యాణ్ భార్యలు మూడు పెళ్ళిళ్ళని మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతమందిని మహిళలను మోసం చేసావు చెప్పనా? లాలాపేటలో ఒక యజమాని, స్వీట్ యజమాని కూతుర్ని నాకు పెళ్లి కాలేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాని బెంగళూరులో నువ్వు ఏ హోటల్ ఏ రూమ్లో దిగావో చెప్పమంటావా? వాళ్ళని బెదిరించి నేను ఆత్మహత్య చేసుకుంటా నువ్వు లేకపోతే ఉండనని నీకు భార్య ఒక కొడుకు పుట్టిన తర్వాత కూడా మీ భార్యని నిర్దేగ వదిలిపెట్టి వెళ్ళి అరండాలపేట నాలుగో లైన్లో ఒక హాస్పిటల్లో పడుకొని ఆ బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని హాస్పిటల్కి పిలిపించావా లేదా? ఆ రోజు నేనున్నాగా హాస్పిటల్లో నేనేగా ఉంది, ఆ హాస్పిటల్ ఎండీతో చెప్పించమంటావా? నా కొడక ఇదే కాదు, ఇంకా చెప్తా నీ గురించి. నువ్వు ఎంత లోఫర్ నా కొడుకో మీడియా కూడా తెలియాలి. అసలు నీలాంటి వెధవ ప్రెస్ మీట్ పెట్టా కూడా వెళ్ళొద్దని చెప్పి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసులు మాత్రం దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వాడింటి దగ్గరే కూర్చుంటాం. ఈరోజు ఇంకా అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర కమిటీ కూడా అందరూ వస్తానంటే వద్దు అని ఆగాం. యావత్తు ఆంధ్రప్రదేశ్ కమిటీ మొత్తం కూడా వాడింటి ముందే కూర్చొని వాడిని చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో శాస్తి ఎమ్మడబడి జిల్లా నుంచి తరిగి కొట్టేదాకా మాత్రం వదిలిపెట్టాం అని చెప్పి హెచ్చరిస్తూ వాడిని మాత్రం గతంలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వ్యక్తుల్ని జిల్లా బహిష్కరణ చేసే సందర్భాల్లో సీతారామంజనీయులు గారు వీడిని కూడా జిల్లా బహిష్కరణ చేయాలి. అరండాలపేటలో చీటింగ్ కేసు 50 లక్షలు బెదిరించి ఒక సీటు విషయంలో తీసుకున్నాడు, పెండింగ్ ఉంది ఆ కేసు. ఆ కేసులో కూడా సీఐ గారు ఏ యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని అరండాలపేట సీఐని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు సీఐ గారిని కూడా కలుస్తా వెళ్ళి మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, మీకు వచ్చిన భయం? కేంద్ర మంత్రి ఫోన్లు వస్తున్నాయి ఆఫీస్ నుంచి అని చదువుతున్నాం. కేంద్ర మంత్రి ఫోన్ చేస్తే ఒక నేరస్తుండి కాపాడతారా? కేంద్ర మంత్రి ఫోన్ చేస్తే ఒక నేరస్తుని కాపాడతారా? ఇట్లాంటి లుచ్చారాకూడని కాపాడతారా? అరుణాలపడి సీఐ గారు మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వాడిపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకుంటే ఇది ఈ రోజుతో ఆగదు. ఇంకా మాట్లాడుతూనే ఉంటాం, ఇన్ని రోజులు మాట్లాడాలా, ఇక మాట్లాడుతూనే ఉంటాం.